హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వర్ధనీ లాగ్స్ ఇవాళ మీకు నేను పుదీనాతో నిలో పచ్చడి ఒక నెల రోజు నిలో ఉండే నిలపచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అంటే సేమ్ టైం పుదీనా చాలా హెల్తీ కూడా కదండి సో నాకు పుదీనా చూస్తేనే చాలా అసలు చేతితో టచ్ చేస్తేనే ఇంత మంచి స్మెల్ వస్తుందా కదా మింట్ ఫ్లేవర్ నిజంగా సో మొత్తం పుదీనా అంతా కట్ చేసి పెట్టుకొని తర్వాత బాగా వాష్ చేసుకోవాలండి వాటర్లో బేసిక్గా పుదీనాకైతే పెస్ట్ అని చెప్పాలి కానీ కింద మట్టి అది ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవడం అయితే బెటర్ కదా సో మొత్తం కట్ చేసుకుంటున్నాను నేను దీన్ని కట్ చేసిన తర్వాత ఆ స్టెమ్స్ వస్తాయి కదా ముదురు స్టెమ్స్ అవి కూడా వేస్ట్ చేయనండి మళ్ళీ పెట్టుకుంటాను మీకు వాటర్లో పెట్టుకుంటే కూడా వచ్చేస్తాయి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న పుదీనా ఉంటుంది కదా దాన్ని కూడా మొత్తం ఆకులను తీసుకున్న తర్వాత కొంచెం లావుగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఈ పుదీనా స్టెమ్స్ని కట్ చేసి వాటర్లో పెట్టేస్తే ఒక వన్ వీక్ అంతా చిగురులు వచ్చేస్తాయి ఆ తర్వాత మనం దీన్ని సాయిల్లో పెట్టుకుంటే కూడా బాగా వచ్చేస్తాయి అనమాట కొన్ని లివీ వెజిటబుల్స్లో చాలా ఈజీగా ప్రాపరేట్ చేసుకోవచ్చు అండి ఈ ఈ పుదీనా కూడా ఒకటి అనమాట సో పుదీనా మనం ఎన్నో రకాలుగా వాడుకుంటాం కదా సో పుదీనా సమ్మర్లో వచ్చేసి మంచి కూలంటండి చెప్పాలంటే ఈ పుదీనా వచ్చేసి బాడీ హీట్ని బాగా తగ్గిస్తుంది సమ్మర్లో మనము ఈ లెమన్ జ్యూస్ అలా చేసుకున్నప్పుడు కూడా సోడా తెచ్చుకుంటాం కదా సో వాటిలో కూడా ఈ పుదీనా లైట్ క్రష్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుంది ప్లస్ ఆ హీట్ని కూడా తగ్గిస్తుందండి బాగా పుదీనా వచ్చేసి నేను పుదీనా కషాయం చేస్తుంటాను అట్ ద సేమ్ టైం మనకి రెగ్యులర్గా వాడే డిషెస్లో కూడా పుదీనా ఎక్కువ వాడుతుంటాం కదా పుదీనా పులగం పచ్చడి కూడా బాగుంటుందండి అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ రాయాల్సిన వాళ్ళు బాగా చేస్తారు అందాల వాళ్ళు ఎక్స్పెషల్ బాగా చేస్తారండి అది స్వీట్ స్వీట్గా ఉంటుంది పుదీనా వేత చేస్తారు బాగుంటుంది ఇవాళ వచ్చేసి నేను మీకు పుదీనాతో కంప్లీట్ నిలోవపచ్చడి చేసి చూపిస్తాను అన్నమాట పుదీనాని మన మెంట్లా ఏమంటారు ఇది మేతి ఉంటుంది కదా లాగానే చాలా ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి పుదీనా ఒక రెండు స్టమ్స్ పెట్టుకుంటే మీకు ఇది ఇంకా థర్డ్ ద ఇయర్ ఎప్పుడంటే ఎప్పుడండి వస్తూనే ఉంటుంది మీరు కట్ చేసుకున్నాక మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ వస్తుంది అనమాట సో నేను ఇవాళ మొత్తం కట్ చేసి పెట్టుకుంటుని మొత్తం క్లీన్ చేసి ఇలాగ చేయాలో చూపించేస్తాను అనమాట సో ఇట్లా అంతా కట్ చేసుకున్న దాన్ని బాగా ఆకులు కడిగేసి వాష్ చేసిన తర్వాత ఆకులు వలిచి ఒక పొడి క్లాత్ పైన వేసి ఆరపెట్టుకోవాలండి సో ఇలా స్టెమ్స్ వచ్చాయి కదా వీటిని కూడా మనం ఇప్పుడు ఎలా నాటుకోవాలో చూపిస్తాను సో దీని అయితే మామూలు కాదండి చుట్లు చుట్లు చుట్టు చుట్లు అంత లోపల అల్లికిపోయాయండి మట్టిలో అసలుకి చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట ఇది ఒకసారి పెట్టి చూసారా ఎట్లా వస్తని చూసారా అసలుకి లోపల తీస్తుంటే వస్తున్నాయండి గడ్డ అసలుకి వేర్లు అయితే పొడుగు పొడుగుగా అది మీకు ప్రతి కనుపు దగ్గర కూడా ఒక స్టార్ట్ అయిపోతుంది అనమాట సో బకెట్ కూడా పాడైపోయిందనేసి తీసి వేరే దాంట్లోకి రీప్లాన్ చేసుకుందాము ఇంకా కొన్ని రెండు ఎక్స్ట్రా బకెట్లో కానీ తీసేస్తున్నాను అంతా నేను ఇది పెద్ద టైం తీసుకోదండి గార్డెనింగ్ అంటే పెద్ద పెద్దకేం చెప్పాను ఇంతముందు కూడా మీకు నేను టప్స్ బకెట్లు కింద భూమిలో ఉండాల్సిన అవసరం కూడా లేదు కొన్ని కొన్ని చిన్న చిన్నగా మనకి బిర్యానీ బాక్సెస్ తెచ్చుకుంటాం కదా ప్లాస్టిక్ వేస్ట్ కంటైనర్స్ ఉంటాయి ఇంట్లో కొన్ని సో వాటిల్లో కూడా కొంచెం మట్టి వేసుకొని కొంచెం కోకోపెట్ వేసుకొని వర్మీ కానీ లేదా మన కిచెన్ వేస్ట్ వేసుకొని పెడితే కూడా కొంచెం మాయిశ్చర్ ఉంటే చాలండి ఇది చెప్పాలంటే ఈ మెంట్కి మాయిశ్చర్ రెగ్యులర్గా ఉండాలండి పెద్దగా సన్ సైడ్ కూడా అవసరం లేదు బాగా వస్తుంది సో అలా జస్ట్ పర్చేస్ చేసి కొంచెం సాయిల్ వేసేస్తే చాలండి ఒక వన్ వీక్ అంతా మీకు చూరు స్టార్ట్ అయిపోతాం చూపిస్తాను తర్వాత ఇలా కూడా వచ్చిన తర్వాత మీకు అది సో ఇంకా నేను ఇవాళ చట్నీ చేసేస్తున్నా కదా చూపిద్దాము సో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం ధనియాలండి మనం ఏ పచ్చడి చేసినా ఎన్ని ఉంచే వేస్తున్నాము అంటే ధనియాలు కంపల్సరీ వేసుకోవాలి బాగుంటుంది తగులుతుంటే పంట కింద కూడా ధనియాలు దానికి తగినంత మనం ఎంత తీసుకున్నామో దాని క్వాంటిటీకి తగినంత ఎండుమిరపకాయలు కొంచెం మెంతులు వేసి మెంతులు చాలా లైట్గా వేయాలండి ఎక్కువ వేసి చేదు కొడుతుంది మళ్ళీ సో అన్నీ వేయించుకొని ప్లేట్లు తీసి పక్క పెట్టుకోవాలి తర్వాత ఈ పుదీనా ఆరపెట్టుకున్న పుదీనా ఉంది కదా దాన్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలన్నమాట మూత పెట్టొద్దండి మూత పెడితే ఆ ఆవిరికి చెమ్మ పట్టేసుకొని వాటర్ వాటర్ అనమాట సో తడి లేకుండా పెట్టుకొని చెప్పాను కదా బాగా వేయించుకుంటే సిమ్లో పెట్టేసి అట్లా దగ్గరికి అవుతుంది అనమాట కొంచెం చూసారా ఎంత ఎక్కువ వేసాము కానీ చాలా తక్కువైపోయింది కదా సో దీంట్లో మనం దీన్ని మిక్సీ జార్లో తీసేసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి కొంచెం తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం గోంగూర పచ్చడి చేసి ఇలాగే చేస్తామండి చింతకాయ పచ్చడి కానీ గోంగూర కానీ ఇదే కాంబినేషను ఈ పొడి చేసి పెట్టుకొని పక్కనే స్టోర్ కూడా చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పుదీనా కానీ ఇట్లా ఏదైనా వేసి చేసుకోవచ్చు సో దీనికి నేను తీసుకున్న దానికి కొంచెం ఒక నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండుని ముందుగానే వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను అది మెత్తగా అవుతుంది కదా దాన్ని చాలా తక్కువ అండి చూపిస్తున్న స్పూన్ ఉంది కదా ఆ స్పూన్ అంతా జస్ట్ బెల్లం వేసి బెల్లం ఆప్షన్ అండి కొందరు వేస్తారు కొందరు వేయరు నేనైతే చాలా తక్కువ వేస్తాను బెల్లం బాగుంటుంది సి కొంచెం గడ్డిగా ఉన్న దానికి ఇంకొంచెం వేడి నీళ్ళు బాగా మరిగే నీళ్ళు వేసి మిక్స్ చేసుకోవాలి చాలా నీళ్ళు పోయేదాన్ని చల్ల నీళ్ళు పోస్తే చట్నీ పాడవుతుంది సో తర్వాత తాళింపు పెట్టుకుంటున్నాము తాలింపు కోసం అన్ని రకాల గింజలు ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు అండ్ ఫైనల్గా కొంచెము వెల్లుల్లి దంచిన ముద్ద ఉంటుంది కదా అది వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది సో తర్వాత దాంట్లో ఇంగువండి ఇంగువని చెప్తుంటాను ఎప్పుడు నేను మీకు లేడీస్కి చాలా మంచిదండి అందరికి కూడా హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది సో వేసేసి కొంచెం ఆయిల్ అలా బాగా వేసి కలుపుకుంటే ఎంతో టేస్ట్ అయినా కమ్మని రుచికరమైన ఈ పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది ఇది మీరు ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదండి హ్యాపీగా ఒక పది పదిహేను రోజులు బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా వన్ మంత్ పైన ఉంటుందండి కొంచెం స్పైసీగా చేసుకుంటే నిల్వని ఉంటుంది బాగా సో ఫైనల్గా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్